గురుకుల పాఠశాలను నిర్వహించలేని స్థితిలో ఉన్నావు నువ్వు, ఐఐటీలు కూడా నిర్వహించలేని స్థితిలో ఉన్నావు నువ్వు, విద్యా సంస్థలు ఎక్కడ కూడా నిర్వహించలేని స్థితిలో ఉన్నావు, ప్రభుత్వ పాఠశాలను నిర్వహించలేని స్థితిలో ఉన్నావు నువ్వు. పూర్తి అందరి సర్వనాశనం చేస్తావు వాళ్ళు. ఎవరైనా ఫైట్ చేస్తే వాళ్ళకి కేసులు వరతో బెదిరిస్తావు. అందుకే దీనికి పూర్తి గ్రూప్ వన్ విషయంలో పూర్తి బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రిదే. నిజంగా నువ్వు మనిషి అయితే నీకు ఇంగిత జ్ఞానం ఉంటే, యువకుల మీద నీకు ప్రేమ అభిమానం ఉంటే నువ్వేం చేయాలి? ఎవరైతే కోచింగ్ తీసుకున్నారో వాళ్ళ 100,000 రూపాయలు వృత్తి చేసాయి. ఎందుకేమను నువ్వు నోటిఫికేషన్ ఇస్తారని ఎవరు కోచింగ్లో పేరు 100,000 రూపాయలు కట్టిరాడా? వాళ్లకు తప్పకుండా 100,000 రూపాయల వృత్తి ప్రతి నిరుద్యోగ యువతనికి, యువకునికి, యువతికి రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాలి. నువ్వు ఇస్తానన్న నిరుద్యోగ వృత్తి పక్క దాదాపు నాకు తెలిసి 120,000 వచ్చిపడికి ఇప్పటివరకు వాళ్ళందరికీ ఇవ్వాల్సిందే. అవి ఇస్తేనే నువ్వు ఓట్లాడుతావు, అవి ఇస్తేనే నువ్వు ఓట్లాడుతావు. లేకుంటే మాత్రం నిన్ను తెలంగాణ యువత క్షమించదు. ఇప్పటికే ఆ ఓయూ పరిస్థితి అట్లే ఉన్నది, కేయూ పరిస్థితి అట్లే ఉన్నది. కాకతీయ విషయంలో కూడా యువత ఆత్మహత్య చేసుకున్నారు, వీడియో కాల్ రికార్డ్ చేసి పెట్టారు. ఇక్కడ సునీల్ నాయక్ ఉస్మానియా కూడా అదే పరిస్థితి. ఇక్కడ విద్యార్థులు ప్రశ్నించే ప్రయత్నం చేస్తే కేసులు పెడతా అంటారు. ఒకటి వాళ్ళ 100,000 రూపాయల వృత్తి కంపల్సరీ వాళ్ళైతే ఆ యువత నష్టపోయారు వాళ్ళందరికీ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిందే, నిరుద్యోగ వృత్తి ఇవ్వాల్సిందే, రాష్ట్ర ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాలి. దీని పూర్తి బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రి వహించాల్సి ఉంటుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి ఎంత కుట్రదారుడు అంటే దొంగల ఆధారాలు కూడా దొంగతనం చేస్తారు. దొంగలందరూ కూడా దొంగతనం చేసేటప్పుడు వాడు ఏం దొరకదు, పోలీసు దొరకదని దొంగతనం చేస్తాడు. రాష్ట్ర ముఖ్యమంత్రికి అట్నే ఉండదు. రాష్ట్ర ముఖ్యమంత్రి పరిస్థితి ఎక్కడ ఆధారం లేకుండా వినాయక మంటపాల పేరు మీద ఒక్కొక్క ఎమ్మెల్యే పోటీ చేసే అభ్యర్థికి 3 కోట్ల రూపాయలు పంపిండు. ఒక్కొక్క అసెంబ్లీకి 3 కోట్ల రూపాయలు పంపిండు. వినాయక మంటపాలు అన్నిటికీ పైసలు ఇవ్వాలి, యువకులకు పైసలు ఇవ్వాలి. వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ వైపు మళ్ళాలి. ఎందుకంటే ఈ వినాయక నవరాత్రులు, దేవి నవరాత్రులు అంటేనే ఒక హిందుత్వము, హిందూ సమాజం సంఘటితం కావడము, యువకుల పట ఒక హిందుత్వ వాతావరణం రావడం, హిందుత్వ భావజాలం రావడము, హిందుత్వం గురించి ఆలోచించేటువంటి పరిస్థితి ఉంటుంది, ఒక వేదికగా తయారవుతారు. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీకి ఇబ్బంది వస్తుంది. కాబట్టి ఏంటంటే యువకులను అట్రాక్ట్ చేయడానికి ఈ దొంగ వేషాలన్నీ కూడా వినాయక మంటపాల పేరుతోని ఇవాళ 400,000 రూపాయలు రాష్ట్ర ముఖ్యమంత్రి పంచే ప్రయత్నం చేయడం ఇంతకంటే సిగ్గుచేటి కుదరదు. విఘ్నేశ్వరుడు చాలా పవర్ఫుల్ ముఖ్యమంత్రి తెలియదు. ముఖ్యమంత్రి చేసే పూజలన్నీ కూడా ఇంకో నాశనానికి పూజలు చేస్తాడు. తాంత్రిక ముఖ్యమంత్రి చేసేటన్నీ కూడా తాంత్రిక పూజలే. ముఖ్యమంత్రి చేసేటన్నీ కూడా తాంత్రిక పూజలే. ఫామ్ హౌస్లో వేసినా, ప్రగతి భవన్లో వేసినా, వాళ్ళ కుటుంబం ఎక్కడ వేసినా కూడా అన్ని తాంత్రిక పూజలే. తాంత్రిక పూజల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి ఆరు తేరినోడు. తాంత్రిక పూజల్లో ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి కుటుంబం ఆరు తేరినోళ్ళు. పవర్ఫుల్ తాంత్రికాలు తీసుకొచ్చారు ఇతర పార్టీకి సంబంధించిన నాయకులను నాశనం చేయడానికి, వాళ్ళ పార్టీలో ఆయన చెప్తా ఇవ్వడం నాశనం చేయడానికి. ఈ దొంగ వయసాలు వేసినా కూడా ఏం కాకుండా ఉండడానికి ముఖ్యమంత్రి తాంత్రిక పూజలను ఈ ఎన్నికల సందర్భంగా ఇంకా ఎక్కువ చేస్తుండు, ఇంకా ఎక్కువ చేస్తుండు. రాష్ట్రం కానీ రాష్ట్రాలకు పోయి చేస్తుండు తాంత్రిక పూజలు. ఇది వాస్తవం. ఇది అందుకే అలా వాళ్ళకి ఎమ్మెల్యే అభ్యర్థులకు వాళ్ళ పార్టీ వాళ్ళకి చెప్తున్నా, మీరు జాగ్రత్తగా ఉండండి. ఆయన ఇస్తే నిమ్మకాయలు తీసుకోకండి, ఆయన వెట్టే బొట్టు పెట్టుకోకండి, ఆయన గట్టే కంకణాలు కట్టుకోకండి, ఆయనకు చేయి కలపకండి, ఆయనతో మాట్లాడకండి. నేను మళ్ళీ చెప్తున్నా, డేంజర్ బాగా. తాంత్రిక పూజలు స్టార్ట్ చేసిండు బాగా, పక్క స్టార్ట్ చేసిండు. తాంత్రిక పూజలు అట్రాక్ట్ చేసేటువంటి పూజలు స్టార్ట్ చేసిండు రాష్ట్ర ముఖ్యమంత్రి. మీ బతుకులు మాత్రం నాశనం అవుతాయి. వాళ్ళ కుటుంబ సభ్యులకు చెప్తున్నాను నేను, మీ ఇంట్లో మీ పెద్ద మనుషులను జాగ్రత్త చూసుకోరు. రాజకీయాలు ఉంటే ఉంటే పీక్తే వీక్తాయి, ఎమ్మెల్యే అయితే అవుతారు పీక్తే వీక్తారు. ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి కుటుంబం కోసం మీ కుటుంబం అనేది నాశనం చేసుకుంటారు. నాకు అర్థం కాలే, మీ బతుకులు నాశనం చేసుకుంటారు. కాబట్టి దయచేసి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల నాయకులు జాగ్రత్తగా ఉండండి. మమ్మల్ని నాశనం కోరుకుంటే మేము కూడా దేవుడు నమ్ముకొని ఉన్నాము, ఇంకోని నాశనాన్ని కోరుకుంటే వాడే సర్వనాశనం అయిపోతాడు. అది గుర్తుంచుకోవాలి. ఏ తాంత్రిక పూజలు మంచిగా చేస్తారు,
చెడులో కోసం చేస్తారు. కానీ ముఖ్యమంత్రి ఆయన వ్యక్తిత్వమే అటువంటిది. ఆయన ఇంకో నాశనం కోరుకుంటే స్వామివారు కుంటారా అమ్మవారు కుంటారా? తెలియదు వరకు సర్వనాశనం చేస్తున్న విషయాన్ని, తెలంగాణ రాష్ట్రాన్ని పేదల బతుకులు బర్బాద్ చేస్తున్న విషయం తెలియదా? యువకులను అడుగు కనీసం పడుచుకుంటున్నావు, వాళ్ళ గురించి ఆలోచిస్తలేవు, ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చలేవు. ఏమనంటే అడ్డగోలుగా పైసలు పుట్టుపొట్టి పైసలు సంపాదించారు, పైసలతో రాజకీయం చేయాలి. నువ్వు ఏం పైసలు పెట్టా కూడా నువ్వు రావిస్తావు రాసిపెట్టుకో. నువ్వు ఎట్టి బస్సు రావు రాసిపెట్టుకో. నువ్వు రావు కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీలో కులాలు కొట్టడం స్టార్ట్ అయింది. కాంగ్రెస్ పార్టీలో ఇలా ప్రజలకు ఏ విధంగా సేవ చేద్దాం? మన పార్టీ ఆలోచన అనేది విధి విధానం అనేది ఆ విషయంలో పోటీ పడాలి. కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఉంటుందో, ఎప్పుడు బాంబులకి వెళ్ళి చీలిపోతే ఇబ్బంది ఉండదు. అందుకే ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ కావాలనుకుంటాడు. ఎందుకంటే అది ఎప్పుడంటప్పుడు ఏటీఎం లెక్క, ముఖ్యమంత్రికి ఎమ్మెల్యేలు ఏటీఎం లెక్క, ఒక 10 మంది తక్కువ రండి అంటే చేస్తారు. వాళ్ళు కూడా పైసలు ఇస్తాడు, దానిలో కురాల కొట్టాట ముఖ్యమంత్రి పెట్టించిండు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో అంతా కోట్లరు, బీఆర్ఎస్ పార్టీ కోట్లరు. మరి కాంగ్రెస్ పార్టీలో కురాల కొట్టాట, బీఆర్ఎస్లో పైసల కొట్లాట. నేను మళ్ళీ చెప్తున్నా, ముఖ్యమంత్రి ప్రకటించినటువంటి అభ్యర్థుల్లో సగం మందికి టికెట్లు ఇవ్వడు. ఎందుకంటే ఆయన పాపం కాంగ్రెస్ పార్టీలో చూసుకోదా, వాళ్ళని కూడా గెలిపించుకోవాలి కదా. నువ్వు 110 మంది మిమ్మల్ని గెలిపిస్తే పాపం ముఖ్యమంత్రికి ఏ లాభం? కాబట్టి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గెలవాలని కొనుక్కుంటారు, దానిలో కూడా పైలిస్తున్నాడు, మిమ్మల్ని ఓడగొడతాడు. ఒక టికెట్ కొంచెం బాధతో టికెట్ ఇస్తా కూడా వాళ్ళు ఓడగొడతాడు. అందరికి పైసలిస్తాడే రాజపెట్టి మరి. ఇండిపెండెంట్గా గెలుస్తుంటే వాళ్ళకి పైలిస్తాడు, కాంగ్రెస్ వాళ్ళు గెలుస్తుంటే వాళ్ళకి పైసలిస్తాడు, గ్యారంటీ. ఎందుకు మంది పిల్లలకు మంగళాలు ఇస్తారు కదా, అదేనా? అదే పరిస్థితి ముఖ్యమంత్రి. మంది కుటుంబం నా కూడా అనుకుంటా రాష్ట్ర ముఖ్యమంత్రి. అటువంటి పరిస్థితి రాష్ట్ర చండాలమైన బుద్ధులు, నీచ బుద్ధులు. ఆయన పాపం వట్టిన పడితే పాపం పడుతుంది బిడ్డ. ప్రజలు దొరికితే ఇలా ఖచ్చితం ఉన్నారు. ఇప్పుడు ఎప్పుడు ఎలక్షన్లు వస్తాయారా అని చెప్పి అంత ఖచ్చితం ఉన్నారు ఇవాళ. ప్రచారం మేము ఎప్పుడు ప్రచారం చేస్తూనే ఉంటాం. మేము ఎప్పుడు ప్రజల్లో ఉంటాం, ప్రజా ఉద్యమాలు చేస్తాం. ఈ బీఆర్ఎస్ పార్టీ యొక్క ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా మేము ఫైట్ చేస్తుంటాం. రకరకాల కార్యకర్తల వల్ల ఆలోచన ప్రకారం రథాలు తయారు చేస్తూ ఉంటారు, పబ్లిసిటీ చేస్తూనే ఉంటాం కూడా, రకరకాల పబ్లిసిటీ చేస్తూనే ఉంటుంది. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇతర పార్టీ వాళ్ళు బీజేపీ అని కాంగ్రెస్ అని కార్యకర్తల గురించి మాట్లాడుతున్నాను. కార్యకర్తల ఇండ్లు కూల్చేయడం, కార్యకర్తల యొక్క వ్యాపారాలను దెబ్బతీయడం, కార్యకర్తల మీద నాన్ బేరబుల్ కేసు పెట్టేయడం, ఇండోలు పేద ప్రజల కోసం కొట్టినటువంటి కార్యకర్తల యొక్క వాళ్ళకి కేసు ఉంటే కేసులు తీసేస్తామని చెప్పడం, లేకుంటే కేసులు పెడతాం రౌడీ షీట్ ఓపెన్ చేస్తామని పెట్టడం, లేకుంటే 10 లక్షలు 20 లక్షలు 50 లక్షలు కోటి రూపాయలు. వాళ్ళ పార్టీ కార్యకర్తలు పట్టించుకోరు, ఇతర పార్టీలను గుంజాలి. వాళ్ళ పంట పొలాలకెళ్ళి రోడ్లు తీయడము, ఇట్లా ఏదో విధంగా అరాచకాలు చేస్తున్నారు. వాళ్ళ ల్యాండ్లు కబ్జా చేయడము, వాళ్ళ కుటుంబ సభ్యులను ఉద్యోగులతో వాళ్ళని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయడం, ఆఫీసర్లతో వాళ్ళని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయడం, బ్లాక్మెయిల్ చేయడము, బెదిరింపులో పాల్పడము, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. కానీ దీని ద్వారా ఈ బలవంతంగా చేస్తే, భయంతో చేస్తే వాళ్ళు ఎప్పుడు ఉండరు మీతో రాసిపెట్టుకోరు. అది దాని ద్వారా ప్రజల లోపల వ్యతిరేకత వస్తుందనే విషయాన్ని గ్రహించలేని మూర్ఖత్వంలో ఉన్నారు వాళ్ళందరూ కూడా. అంటే మంచితనంతో మీరు చేసే పనులతో యువకులు వాళ్ళే ప్రజలు రావాలి, మీకు అట్రాక్ట్ అవ్వాలి, మిమ్మల్ని గమనిస్తారు వాళ్ళందరూ కూడా. కాబట్టి తాత్కాలిక ప్రయోజనాల కోసం చేస్తే వాళ్ళు మళ్ళీ తిరిగి వచ్చేది ధర్మం కోసం వేస్తారు.